हाय फ्रेंड्स, वेलकम टू मिर्ची मिर्गा चैनल। नेनी मी जय। నాయక వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి, అప్పుడే నా యొక్క నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంది। ఈరోజు మనం ఈ వీడియోలో మిగిలిన బిస్కెట్స్తో చాక్లెట్ ఫ్లేవర్ బర్త్డే కేక్ ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి। ఇది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ పెట్టి చేసేవచ్చండి। మిగిలిన బిస్కెట్స్తో నేను చేస్తున్నాను అన్నమాట, ఇలా మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి। ఇది చిన్నపిల్లలు సైతం చేసేవచ్చు, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి। దీన్ని ఎలా చేయాలో, చేయడానికి ఏమేం కావాలో చూద్దాంండి। ఈ చాక్లెట్ కేక్ చేయడం కోసం మొదట నేను బేక్ చేయడానికి పాత్ర రెడీ చేసుకుంటున్నానండి। స్టవ్ పైన ఇలా ఒక వెడల్పాటి దలసరిగా ఉన్న పాత్ర పెట్టుకోండి, లేదా మీరు కడాయి గాని యూస్ చేసుకోవచ్చు అన్నమాట। దాంట్లో ఇలా ఉప్పు పోసుకోవాలి। ఇది ఉప్పు నేను ఆల్్రెడీ కేక్ కి యూస్ చేశాను, అందుకే కాస్త కలర్ మారింది। ఉప్పు వేస్తావదండి, మళ్ళీ మళ్ళీ మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట। మీరు లేక ఇసుక కూడా పోసుకోవచ్చు। ఇప్పుడు దాంట్లో ఇలా స్టాండ్ పెట్టి మూత పెట్టాను। మనకిది 10 నిమిషాలు ప్రీ హీట్ అవ్వాలన్నమాట। ఇలా ఏదైనా మూతకి చిల్లు ఉంటే దాన్ని గాని మూత పెట్టి ఉంచండి। ఇది 10 నిమిషాలు అలాగే వేడి అవ్వనివ్వండి। ఈలోగా మనం కేక్ మిక్స్ రెడీ చేసుకుందాం। నేను ఈ రోజు ఒక 4 రకాల బిస్కెట్స్ ఇంట్లో ఉన్నాయి, మిగిలింది వాటితో చేస్తున్నానన్నమాట। మొత్తం కేక్ మిక్స్ చూసారంటే మనకి హాఫ్ జార్కి వచ్చిందన్నమాట నాకు, చూడండి। ఇలా కొంచెం మేరీ బిస్కెట్స్, ఆ తర్వాత టైగర్ బిస్కెట్, గుడ్ డే, చాక్లెట్ కుకీస్, ఇలా ఉన్నాయి డిఫరెంట్ బిస్కెట్స్, మల్టీ బిస్కెట్స్, వాటిని తీసుకుంటున్నాను। ఈ బిస్కెట్స్ అన్నీ ఫస్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను। ఇలా విరిచి వేసుకోండి, అప్పుడే మనకి బాగా గ్రైండ్ అయ్యి వస్తుందన్నమాట। మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చండి, మీ ఇష్టం, దాన్ని బట్టి మనకి టేస్ట్ వస్తుందన్నమాట। చూడండి, నాకు మొత్తం బిస్కెట్స్ హాఫ్ జార్కి వచ్చిందన్నమాట। సో దీనికి నేను ఒక హాఫ్ కప్పు షుగర్ చేర్చుకుంటున్నాను, మీకు కావాలంటే 3/4 కప్పు కూడా చేర్చుకోవచ్చు అన్నమాట। తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త ఒక పావు కప్పు ఎక్స్ట్రా చేర్చుకోవచ్చు, లేకపోతే మీరు నాటు చక్కెర కానీ చేర్చుకోవచ్చండి। ఇప్పుడు దీంతోపాటు నేను ఈనో ప్యాకెట్ ఒకటి చేరుస్తున్నాను, మీ దగ్గర ఈనో లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చేర్చుకోవచ్చు। బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు బేకింగ్ సోడాని 1 టీ స్పూన్గా కూడా చేర్చుకోవచ్చు, కాకపోతే ఒక 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా చేర్చుకోండి బేకింగ్ సోడా అయితే। ఇప్పుడు నేను దీనికి 1 కప్ మిల్క్ చేర్చుకుంటున్నానండి, పాలు, ఇది నేను పచ్చిపాలు చేర్చుకుంటున్నారు, మీరు కాచి చల్లార్చిన పాలు కానీ చేర్చుకోవచ్చు, మొత్తంలో మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట పాలు। ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్సీ పట్టించుకోవాలండి, మనకి ఈ మిక్స్ చాలా స్మూత్గా రావాలండి, అంతవరకు బాగా బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇది ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఈజీగా చేసేవచ్చండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి। చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా క్రీమీగా వచ్చేంత వరకు నేను మిక్స్ చేసుకున్నాను అన్నమాట। ఇప్పుడు మనం కేక్ ట్రే రెడీ చేసుకుందాం, మీ దగ్గర కేక్ ట్రే ఉంటే కేక్ ట్రే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, అలా లేకపోతే ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెకి 1 టీ స్పూన్ నెయ్యి ఇలా రాసుకోవాల్సి ఉంటుంది, నెయ్యి ఫ్లేవర్ వద్దనుకుంటే నూనె కానీ రాసుకోవచ్చండి। ఇప్పుడు దీంట్లోకి నేను 1 టీ స్పూన్ మైదా పిండి లేక గోధుమ పిండి కానీ లైట్గా చల్లుకుంటున్నాను, గిన్నె మొత్తం అయ్యేలా ఇలా బాగా చల్లుకోవాలి। ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే డైరెక్ట్గా మీరు బటర్ పేపరే ఇలా బటర్ రాసి తీసుకోవచ్చు అన్నమాట, ఈ పిండి వేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు। ఈ విధంగా గిన్నె మొత్తం అయ్యేలా బాగా పట్టించండి, మిగిలిన పిండిని తీసేయాలి। ఇప్పుడు మనకి కేక్ మోల్డ్ రెడీ అయిపోయింది అన్నమాట। ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఆల్రెడీ మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా బిస్కెట్స్ మిక్స్, దాన్ని ఇలా పోసుకోవాల్సి ఉంటుందండి। చూడండి, మనకి ఈ పదంలో ఉండాలన్నమాట మిక్స్, జారుడుగా ఇలా పోస్తే రిబ్బన్లాగా పడాలన్నమాట, అది మనకి కరెక్ట్ అయిన పదం అన్నమాట, అప్పుడే మనకి చాలా ఫ్లఫీగా వస్తుందండి కేకు। ఇలా మొత్తాన్ని పోసుకోవాలి, గిన్నెకి సగానికే మనకి ఈ మిక్స్ రావాలండి, ఫుల్గా మనం పోయకూడదు అన్నమాట। పోసి ఇలా 4-5 సార్లు బాగా తట్టుకోండి, ఎయిర్ బబుల్స్ ఉంటే మనకి లీక్ అయ్యి మనకి బాగా ఫ్లఫీగా వస్తుంది కేకు। చూడండి, మనం ఆల్రెడీ ప్రీ హీట్ పెట్టాం కదా ఆ పాత్రలోకి, ఇప్పుడు ఈ కేక్ గిన్నెని పెట్టేవాలండి, కేక్ మిక్స్ గిన్నె పెట్టి మనం మూత పెట్టాలండి। ఇది మనకి మొత్తం 30 నిమిషాలు పడుతుందన్నమాట కుక్ అవ్వడానికి, మొదట 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టింది, మిగతా 20 నిమిషాలు సిమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది। 30 నిమిషాలు అయిందండి, చూడండి మనకి బాగా పొంగి కేక్ చాలా బాగా వచ్చున్నది, ఫ్లఫీగా వచ్చినది, చాలా సాఫ్ట్గా, కేక్ కొంచెం ఆరాక కేక్ గిన్నె నుంచి కేక్ని బోలిని తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట। ఇప్పుడు దీనికి చాక్లెట్ సిరప్ కానీ లేక మెల్టెడ్ చాక్లెట్స్ కానీ ఉంటే దాంతో సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే అండి, చూడ్డానికి కొంచెం బాగుంటుంది అన్నమాట।
ఇప్పుడు దీనిపైనే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్న ఏదైనా ట్యూటీ ఫ్రూటీ ఇంకా మీకు దగ్గర ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ మీరు దాంతో చెర్రీస్ అలా ఏది ఉంటే అది అవైలబుల్ ఉంటే దాంతో మీరు లైట్గా డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇంతేనండి మనకి సింపుల్గా చాలా చాలా తక్కువ టైంలో మనకి బర్త్డే కేక్ లాక్డౌన్ పీరియడ్లో రెడీ అయిపోయింది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉందండి, చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి, కట్ చేస్తుంటేనే చాలా సాఫ్ట్గా ఉంది కదా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నా యొక్క నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను, అంతవరకు సెలవు, నమస్కారం.